సభ్యులకు, వారి అభిమానులకు అందరికీ మొట్టమొదటిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీడెవడో, వీడికి అర్హత ఏంటి, వీడ పక్కన కూర్చునేది అనేది మీలో కొంతమంది మనసులో అక్కడక్కడ తెలుస్తుంటుంది. గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన సినిమాల్లో నటించడం ప్రారంభించిన తర్వాత ఇల్లు కూడా కట్టుకోవాలప్పటికి, కానీ నా ఊరు ఇక్కడ నేను చదువుకోలేకపోయానని చెప్పని 100,000 రూపాయలు 1950 సంవత్సరంలో 100,000 రూపాయలు విరాళం ఇచ్చి అక్కినేని నాగేశ్వర కళాశాల కట్టించారు. అప్పుడు ఎకరం పొలం గుడివాడ ప్రాంతంలో 2,000, తర్వాత బస్తా ధాన్యం 10 రూపాయలు, అటువంటి రోజుల్లో 100,000 రూపాయలు ఆయన ఇచ్చి కట్టించారు. అందులో విశేషం ఏంటంటే ఆయన దగ్గర పార్టీ వేలే ఉన్నాయి, 75,000 అప్పు తీసుకుని ఆ మొత్తం 100,000 గుడివాడ కలిగించారు. అప్పట్లో గుడివాడలో చాలా జమీందారులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండేవాడు. 1962 ఓటుకు 100 రూపాయలు ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ అది. అటువంటి చోట జమీందారులు, భూస్వాముల నుండి కూడా ఎవరు ఇటువంటి మంచి ఆలోచన చేయలే, ఒక నాగేశ్వరరావు మాత్రమే చేశారు. తర్వాత ఆయన రెండో పార్శ్వం నటుడుగా అద్భుతం, మీ అందరికీ నాకంటే ఎక్కువ బాగా తెలుసు, అందుకని అది కాకుండా రెండో పార్శ్వం ఏంటంటే ఆయన ఇవాళ జన్మభూమి అని మనం అనుకుంటున్నాం, ఈ జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన 70 సంవత్సరాల క్రితం అనుకుని గుడివాడలో అక్కినేని నాగేశ్వర కళాశాలకి 100,000 రూపాయలు, వాళ్ళ ఊర్లో ఒక స్కూలు, తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 5,000, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 5,000, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ 5,000, మద్రాసు యూనివర్సిటీకి 5,000 రూపాయల చొప్పున ఆయన ఆలోచించారు. అంతేకాకుండా గుడివాడలో, విజయవాడలో ఆంధ్ర లయోలా కళాశాలలో ఆయన అప్పట్లో మళ్ళీ 20,000 ఇచ్చి, ఇప్పుడు కూడా ఎవరైనా గుడివాడలో, విజయవాడలో ఆ లయోలా కళాశాలకి వెళ్తే అక్కినేని ప్రిన్సిపాల్ గారి రూమ్ పైన అక్కినేని నాగేశ్వర పేరు రాసి ఉంటుందన్నమాట. అటువంటి పనులు చేశారు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇవాళ బుడమేలు వచ్చి మనకు విజయవాడంతా మునిగిపోయింది, అప్పుడు గుడివాడ మునిగిపోయేది బుడమేలు వస్తే. తర్వాత అక్కినేని నాగేశ్వర గ్రామం నుంచి ఏలూరు వెళ్ళాలంటే, పశ్చిమ గోదావరికి వెళ్ళాలంటే 15, మళ్ళీ హనుమాన్ జంక్షన్ 15, మళ్ళీ అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి ఆయన ఒక వారధి కట్టించారు అక్కడ బుడమేలు మీద. వంతిని కట్టించారు నాగేశ్వర గారు, వంతిని కట్టించి ఆ బుడమేలు యొక్క గట్లు వేయడంతో ఇవాళ మేము విజయవాడలో మునిగిపోకుండా గుడివాడలో హాయిగా ఉన్నాం. అది నాగేశ్వర గారి పుణ్యం అని చెప్పని మీకు మనవి చేస్తామన్నా. అక్కినేని నాగేశ్వరరావుతో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. వారు చైర్మన్గా ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చారు, ఫస్ట్ టైం వెళ్ళి వచ్చినప్పుడు కాలేజీకి వచ్చారు. అప్పుడు నేను విద్యార్థి నాయకుడిని, అయ్యా చైర్మన్ గారు మేము కలుస్తామని అంటే మా ప్రిన్సిపాల్ గారు లెక్చర్లు భయపడ్డారు, వీడు విద్యార్థి నాయకుడు, వీడు పిచ్చి మాటలు చెప్తాం ఆయన దగ్గర మా మీద అని చెప్పి అనుకున్నాను. లేదు అన్నారు నాగేశ్వరకి విషయం తెలిసింది. రమండి ఆయన వాళ్ళు రమ్మండి వాళ్ళు రమ్మని మమ్మల్ని విద్యార్థి నాయకుడిని పిలిపించారు. పిలిపిస్తే ఏంటి మీకు ఏం కావాలి అంటే, ఏమి మాకేం అవసరం లేదు సార్, మీ కాలేజీ కట్టించారు మాకు, మీరు కనుక ఈ కాలేజీ ఇక్కడ కట్టించకపోతే నా బోటి వాళ్ళు గుమ్మస్తాలుగా మిగిలిపోవడం, ఇంటికాడ తిని భోంచేసి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు, చేశాను మరి ఎందుకు ఏంటి అన్నారు. ఏం లేదు సార్, మాకు చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు, సైకిల్ మీద డబుల్స్ వస్తే కాలేజీకి పోలీసులు పట్టుకుంటున్నారు సార్ అన్నా నేను. అదేంటి అని అమ్మటే డిఎస్పీని పిలిచారు. ఒకే పిలిస్తే డిఎస్పీ వచ్చాడు. వచ్చే ఏమయ్యా ఎందుకు పోమాడు, స్టూడెంట్స్ కదా, కాలేజీకి వెళ్ళే వాళ్ళు డబుల్స్ ఎక్కినా కానీ మీరేం కాలేజీ అనగానే మీరు అనువదియాలని చెప్పి అన్నారు. అంటే ఆయన ఉన్న డిఎస్పీ తెలివితేటగా, సార్ మీరేమో ఇద్దరు అని చెప్తున్నారు, ముగ్గురు ఎక్కుతున్నారు సార్ అనుమానని చెప్పన్నాడు. అప్పుడు నాగేశ్వరరావు, ఓ మరే ముగ్గురు ఎక్కమాను ఎందుకంటే ఈయన పడితే మీ తల్లిదండ్రులు బాధపడతారు అంటే అంత ఇదిగా ఉండేవాడు ఆయన. ఇంకా చాలా సునిశ్చితమైన హాస్యం ఏంటంటే నాగేశ్వరరావుకి అద్భుతమైనటువంటి కోనియా కంటే మహా ఇష్టం ఆయనకి. ఆయన విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా మా వెంకటరావు మామగారు విఎస్ ప్రసాద్ గారు ఇంట్లో ఉండేవారు. ఆయన విశాఖపట్నం వస్తే భోజనానికి డిన్నర్కి మనతో ఆయనతో ఉండాలి. అయితే పిలిచారు ఒకరోజు, నేను యూనివర్సిటీలో పాఠం చెప్పుకుని 1 గంటకి వెళ్ళా. అప్పుడు ఆడిద్దరు మంచి కోనియాకు తాగుతున్నారు. అదే గ్లాస్ పట్టారా అన్నారు. సార్ 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 అన్నాను. ఏంటి అన్నారు. పగలు ఎందుకన్నా అంటే పగల తాగి నేను విఎస్ ప్రసాద్ గారు చెడిపోయామా, నువ్వు తాకుని గొప్ప అడుగుతావు మాకంటే అన్నారు. అంటే అంత సునిశ్చితమైనటువంటి హాస్యం, అంత ఆప్యాయత ఉండేటువంటి మహామనిషి ఆయన గురించి. నా సంగతి ఆయన తెలియదు కానీ బాబులు బాగా తెలుసు. అటువంటి సినిమా గురించి, నటన గురించి నేను మీతో మాట్లాడితే చాలా అవమానంగా ఉంటుంది, ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు నాకంటే. ఈ అదన పార్శ్వ ఇవాళ జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన 70 సంవత్సరాల క్రితం నాగేశ్వర ప్రారంభించి ఆ విధంగా చేశారు. అటువంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆయన ప్రచారం చేసుకోవాలి. నేను కాలేజీ కట్టించాను లేకపోతే నేను అది చేశాను ఇది చేశాను ఎప్పుడైనా ప్రచారం చేసుకోవాలి. ఆ ఊరికి చేశాను ఈ ఊరికి చేశాను, ఎంతోమంది పేద విద్యార్థులకి ఆయన ఆర్థిక సహాయం చేశారు. తర్వాత అక్కడ చైర్మన్ కదా కాలేజీకి,
అపాయింట్మెంట్ విషయం వచ్చేటప్పటికి రికమెండేషన్లు వస్తాయి. అప్పట్లో వస్తే ఆయన ఒకటే మాట చెప్పారు, నా కళాశాలలో మంచి అధ్యాపకులే కావాలి తప్ప రికమెండేషన్ అనేది ఉండడానికి వీలు లేదని చెప్పని ఆయన చెప్పారు. తర్వాత కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు గ్రామాల్లో చదువుకుని వచ్చి కొంచెం టౌన్లో పెరిగిన కుర్రాల కంటే కూడా స్పీడ్గా ఉండలేకపోవచ్చు, కానీ వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వండి, సీట్లు ఇచ్చి వాళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టించని చెప్పని అంత జాగ్రత్త తీసుకున్నాడు నాగేశ్వరరావు. ఇవాళ నేను ఇట్లా నుంచున్నాను అంటే ఒక గుమస్తాగా మిగిలిపోకుండా పిహెచ్డి చేసి ఐజేసి జేసీకి దాకా వచ్చామంటే కేవలం నాగేశ్వరరావు ఆ రోజున అక్కడ కళాశాల కట్టడం. తర్వాత గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకు ఉన్నటువంటి గౌరవం భారతదేశంలో ఏ కళాశాలకు లేదు. అది ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు చైర్మన్, ఆయన పద్మ విభూషణ్. రామోజీరావు గారు గుడివాడ కాలేజ్ స్టూడెంటు, ఆయన పద్మ విభూషణ్. హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు పద్మభూషణ్, నేను పద్మభూషణ్. తర్వాత మన డెంటల్ డాక్టర్ గారు ఇంకా ఆరుగురు పద్మశ్రీలు, ఆరుగురు పద్మశ్రీలు, రెండు పద్మభూషణ్లు, రెండు పద్మ విభూషణ్ ఉన్నటువంటి కళాశాల అక్కినేని నాగేశ్వరరావు కళాశాల. ఈ గౌరవం భారతదేశంలో ఏ కళాశాలకి లేదని చెప్పి చెప్పి మనం చేస్తాను. 20-30 సంవత్సరాల క్రితం 2002 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు మీద ది లెజెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని ఎంకే రాము గారు రాశారు. ఆ పుస్తకావిష్కరణ ఎవరితో చేస్తే బాగుంటుందంటే ఇంకెవరుంటారు, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పాం. ఆయన చెప్తే వెంటనే ఆయన వాళ్ళ ఇంట్లోనే కుటీరంలో ఉంటే అందులో హాల్ పెట్టి ఆయన పుస్తకాన్ని ఆశ్రయించి గౌరవించారు. అందులో చిన్న గమ్మత్ ఏంటంటే రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ మనకు కావాలంటే 1 డే ముందు మనం రిటర్న్గా పంపించాలి. అయితే ఇక్కడ సభ అయిపోయింది 6 గంటలకి, మేము 6:15కి అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, వారికి కార్యాలయం ఫోన్ చేసి అక్కినేని నాగేశ్వరరావు వచ్చి మిమ్మల్ని కలుస్తారంట అని చెప్పాము. వాటికి 2 మాటలేదు, వెంటనే వాళ్ళని తీసుకురండి అని చెప్పంటే అప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు మన సుబ్రహ్మణ్యరెడ్డి గారు కలిసి రాష్ట్రపతి భవన్కి తీసుకెళ్ళి రా నాగేశ్వర పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం అనేది. ఇప్పుడు ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అక్కినేని కుటుంబం, మా కోరిముడి కుటుంబం రెండు వేరువేరు కాదు. మెడ్రాస్ నుంచి మా నాన్నగారు టైం నుంచి మళ్ళీ నాగార్జున, నేను, ఈ కుటుంబం కలిసే ప్రయాణం చేసాం. ఎన్నో అనుభవాలు పంచుకున్నాం. పర్టికులర్గా ఆయన గురించి మాట్లాడాలంటే 2 ముక్కలు. ఆయన ఏం చేశారని కాదు, ఏమి ఇచ్చిర్లేరు. హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక గొప్ప తలమానికి ఇచ్చిర్లేరు. ఎంతోమందికి ఉపాధి కలిగించారు. హైదరాబాద్లో ఈ రోడ్లో కార్లు కానీ సైకిల్ కానీ రాని రోజుల్లో కట్టారు. అందరూ ఇక్కడ కట్టారండి అని రాళ్ల మధ్య అనుకున్నారు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ ఏషియాలో ఆ రోజుల్లో చెప్పేవారు, రామోజీ ఫిలిమ్స్కి ముందు అంత అందమైన స్టూడియో లేదు. అంతేకాకుండా ఎన్ని సినిమాలు చేశారంటుంది కాదు, సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా, కాళిదాస్ లాంటి సినిమా, విప్రనాథ్ లాంటి సినిమా, ప్రేమాభిషేకం లాంటి సినిమా, మళ్ళీ అలాంటి సినిమాలు చూస్తామా? అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగేశ్వరరావు ఒక్కరిది. అంతేకాకుండా ఈ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకు కూడా ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు రామారావు కలిసి వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా జోలి పట్టుకుని రోడ్ల మట తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు. ఈ తరం వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు. అటువంటిది మళ్ళీ సాధ్యం అవుతుందో తెలియదు, కానీ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడూ మర్చిపోని సినిమాలుగానే ఉంటాయి. అండ్ అందరూ తప్పకుండా చాలామంది దేవదాస్ చూడాలి, దేవదాస్ చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది బాబు, బాధగా లేదా అంటే బాధపడితే ఏమొస్తాయి, 2 కన్నీటి బుట్టే కదా అంట. 2 మాటల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉండేవి అన్నమాట. అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటూ నాగేశ్వరరావుని మరీ మరీ తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి కొడుకులతో చేసే అదృష్టం కూడా నాకు కలిగింది రామదాస్లో. నాగేశ్వరరావు నాగార్జున నమస్కారం పెడితే నాగార్జున నాగేశ్వరరావు నమస్కారం పెడతాడు. ఏంటి షాట్ అన్నాడు ఆయన.
గురువుగానేమో నాగార్జున నమస్కారం పెడుతున్నాడు. తండ్రిగా కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అని ఆయన నమస్కారం పెట్టాడనమాట. ఆ ఉద్దేశంతో తీశాను ఆ షాటు, ఇప్పటికీ మర్చిపోలేని షాట్ అది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు డూ విత్ ఫాదర్ అండ్ సన్. అండ్ నెక్స్ట్ జనరేషను చూస్తాం, వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఆయన ఎక్కడున్నా మనతోనే ఉంటారు. పివిఎస్ డాక్టర్ పివిఎస్ రెడ్డి గారు, ఇండియా పోస్టల్ సర్వీసెస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ.